శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం చల్లపేట జంక్షన్ వద్ద జలమూరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం మంత్రి ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తంగి మల్లికృష్ణ గారికి, వాంగ్ గోపి గారికి, జలమూరులో మన జిల్లాలో తెలుగుదేశం ప్రపంచంలో ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశమే బలంగా ఉండేది. 83కి ముందు మా గ్రామం అయితే అల్లార 90% కాంగ్రెస్ 235 బ్యాలెట్ దగ్గరికి మనందరం చూస్తున్నాం. సంవత్సర కాలం పూర్తయింది. దేశంలోనే ఉన్నతమైన అనేక నూతన చట్టాలు తీసుకురావడం జరిగింది. ప్రజలు ఏదైతే ఆశించారో, ప్రజా సంకల్ప యాత్రలో ఏదైతే ఆయన తెలుసుకున్నారో, ప్రతి ఒక్క దానికి జవాబుదారీగా ఇవాళ పరిపాలన అత్యంత సమర్థవంతంగా అనేక కష్టాలు ఉన్నా ప్రపంచంలో ఒక మహమ్మారిలా కరోనా వ్యాధి దేశవ్యాప్తంగా అలాగే మన రాష్ట్రంలో ప్రతి గ్రామ గ్రామాన ఉన్నటువంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క మాట అయితే ప్రజా సంకల్ప యాత్రలో ఆయన చెప్పారో, నవరత్నాల ఆచరణ సుమారు 90% పనులు ఇప్పటికే ప్రారంభం జరిగాయి. ఏనాడు కూడా ఒక నాయకుడు రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల ముందు గతంలో చంద్రబాబు నాయుడు చేశారు. 2000 రూపాయలు పెన్షన్ చివరి 2 నెలల్లో ఇచ్చి నేను కూడా ఇస్తానని, బాగానే 2000 ఇస్తాను ఆయన ఇస్తున్నారా కదా మీకు కూడా ఇస్తున్నామని ఆయన చెప్పింది అలా కాదు. ఒక నాయకుడు మాట చెప్తే పరిపాలించే అవకాశం వచ్చిన తర్వాత ఆచరణ దిశగా అడుగులు వేయాలి. ప్రజల తరకు ఆలోచనకు అనుగుణంగా పరిపాలన సాగాలి. కింది స్థాయిలో ఉన్నటువంటి పేదవారి కోసం ఆలోచన చేయాలి. మరి అటువంటి నాయకుడి వేళ మనందరం అదృష్టం. ఒక సమర్థవంతమైన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి వేనోల, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పెద్ద ముఖ్యమంత్రులు కూడా జగన్ గారికి గౌరవించేటటువంటి సందర్భం ఈవేళ. అనేకమైన నూతన చట్టాలు కూడా తీసుకొస్తున్నారు. ఒకనాడు భారతదేశ ప్రధానిగా ప్రపంచంలోనే మరి అపర చాణక్యుడి పేరు తెచ్చుకున్న పివి నరసింహరావు గారి జయంతి ఈరోజు. ఈవేళ అటువంటి మంచి సందర్భం, మంచి రోజున ఈవేళ మన జలమూరు పాలక మండలి మరి సమావేశం జరుపుకుంటున్నాం. పివి నరసింహరావు ఆర్థిక చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితిలో భారతదేశ ప్రతిష్టని ప్రపంచ దేశాల్లోనే అందరూ గమనించే విధంగా, భారతదేశ గౌరవ ప్రతిష్టలు పెరిగే విధంగా సమర్థవంతంగా పరిపాలించినటువంటి నాయకుడు మన ఆంధ్ర తెలుగువాడు పివి నరసింహరావు. అటువంటి మంచి నాయకుని తాలూకా స్ఫూర్తితో ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతో సమర్థంగా మన ఆలోచనలకు అనుగుణంగా పరిపాలించే సందర్భం ఈవేళ రాష్ట్రంలో జరుగుతోంది. మీ అందరికీ నేను ఒకటే మాట ఇస్తున్నాను, ఈవేళ ఈ స్థితిలో ఉన్నామంటే కారణం మీరు. మా కుటుంబాన్ని ఎంతో ప్రేమించి నమ్మి మరి ఇతరాలకి లేనటువంటి అత్యంత ఉన్నతమైన అవకాశాలు మా కుటుంబంకి వచ్చే విధంగా మీ అందరి శ్రమ, కష్టం, అభిమానం, ప్రేమ మాకు ఇస్తున్నట్లు పెట్టాయి. అది ఎప్పటికీ మేము మర్చిపో అని చెప్తున్నాను. అరాడు ప్రసాదరావు గారైనా, నేనైనా, నా తర్వాత మా తమ్ముడైనా, మా పిల్లలైనా, అది ఏది ఈ స్థితికి మేము ఉన్నామంటే కారణం మీరు. మేము కూడా ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబ సంబంధించినటువంటి